భారతదేశ ప్రజలు బీజేపీకి ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టారని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జిల్లాలోని మండలాల్లోని గ్రామాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీకి కేంద్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపారు. కారణమైన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో నిజంగా భారతదేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. మరి ఈ సందర్భంగా సాయంత్రం ఏడుబావకి ఏదైతే ఉన్నదో ప్రమాణ స్వీకారం ఉంది. ఆ ప్రమాణ స్వీకారం ఒక పండుగలాగా మనందరం జరుపుకోవాలి. ఇంకో ఆనందమైన విషయం, మన కరీంనగర్ పార్లమెంట్ ముద్దుబిడ్డ, హిందుత్వానికి ప్రతీక బండి సంజయ్ గారికి కూడా ఈ కేంద్ర కేబినెట్ లో చూడదక్కడం ఏదైతే ఉన్నదో అదే రాయరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో పాటు ఆ అమ్మవారి ఆశీర్వాదం, మనందరి ఆశీర్వాదం కూడా ఆయన ఉంది కనుక మనం 7 గంటలకు జరిగే ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో, ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కూడా కార్యకర్తలందరూ కూడా ఏడు బావుకి ఏదైతే ఉన్నదో ప్రమాణ స్వీకారం చేసే టైంలో అన్ని మండలాలలో కూడా అన్ని గ్రామాలలో కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడం కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరొక్కసారి కూడా కేంద్ర కేబినెట్ లో బండి సంజయ్ గారికి చోటు కల్పించినందుకు ప్రత్యేకంగా కేంద్ర పార్టీకి అమిత్ షా గారికి, నడ్డా గారికి, కిషన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.